एनटीआर 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడని కొనియాడారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ దూరమై 25 సంవత్సరాలు గడిచినా మన కళ్ళ ముందే కదలాడుతున్నారని అన్నారు. इरव संवर मुझे ये रोजना एनटीआर गारु चलीव अदे मारिगा ये व्यक्तना सर एपड़ोस चलता का मन चेसे पन शाश्वत मिगली मन ये विलुवल कोसमें पनचेस्मो ये समाज हित आकांक्षिस्मो अभी चरत्र चरस्थाई उड़ीपत एंटी रामाराव गारु आ पेर मन सारी चूस्ते नंदमूरी तारक रामाराव गारु का प्रति एंटीआर आ पेर जरंगाने चेप्पंगाने शत्रुल गुंडल्लो रैलु परिगेत्तायि प्रजल स्फूर्ति एप्पटिकप्पुडु इनुमडिंचे परिस्थिति वस्तुंदि. ఒక యుగ పురుషుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా సృష్టించలేరు. కనుచూపు మేరల్లో ఎక్కడ కనపడడం లేదు. 292 సినిమాలు చలనచిత్రంలో ఆ రంగంలోనే రారాజుగా వెలిగి మకుటం లేని మహారాజుగా ఎలిగిన తర్వాత సమాజ సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారు. ఆయన అధికారం కోసం రాలేదు. ఆయన ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో ఆయన రూపంలో చూసుకున్న ప్రజలు ఉన్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటాడో ఆయన రూపంలో చూసుకొని పూజలు చేసే పరిస్థితి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి 60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నది చాలా తక్కువ సమయమైన 13 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించాడు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి అందరూ ఎగతాళి చేసిన అధికారంలోకి వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. ఒకటి రెండు కాదు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరైనా మొట్టమొదటిసారి అమలు చేశారంటే అది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది. ఎన్టీఆర్ తోనే ప్రారంభమైంది.